రైతన్నల సమగ్ర సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు. రైతన్నలంతా ప్రతిసారి సీఎం కేసీఆర్ వెంటే నిలిచారని గుర్తు చేశారు. రైతన్నల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి రోజు నుంచి సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. దాని ఫలితంగా వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, సరిపడా విత్తనాలు, ఎరువుల సరఫరాతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది. అందుకే దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ లక్షన్నర మంది రైతులతో సంభాషించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతన్నల కోసం, వ్యవసాయ రంగ బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్నదాతల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ఎప్పటిలాగానే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతన్నల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని ఎక్కడా లేని వినూత్నమైన కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు మంత్రి కేటీఆర్. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మే కేసీఆర్ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రైతు బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. రైతు బంధుతో అన్నదాతలకు ఆత్మ బంధువుగా నిలుస్తూ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుందన్నారు. రైతు బంధుతో ఇప్పటి వరకు 9 విడతల్లో 57,882 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. 10వ విడత నిధులు 7,600 కోట్ల రూపాయలు ఈ నెలాఖరు నుండి పంపిణీ చేస్తామన్నారు. రైతు బంధుతో సుమారు 66 లక్షల మంది తెలంగాణ రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు కేటీఆర్. రైతు బంధు విజయంతో కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ స్ఫూర్తిగా రైతు బంధు లాంటి పథకాన్ని చేపట్టిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రైతు బీమాతో రైతన్నలకు ఒక గొప్ప భరోసాను అందించిన మానవీయ సర్కార్ తమదన్నారు మంత్రి కేటీఆర్. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు 94,000 రైతు కుటుంబాలకు 4,700 కోట్ల రూపాయల బీమా పరిహారం చెల్లించామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతన్నలు వ్యవసాయ రంగ పరిస్థితులు ఘోరంగా ఉండేవన్న మంత్రి కేటీఆర్, సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ కాయకల్ప చికిత్స చేశారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చెరువులకు స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయతో ప్రాణం పోశారని తెలిపారు. మిషన్ కాకతీయతో తెలంగాణలోని 27,625 చెరువులకు పునర్వైభవం వచ్చిందన్నారు. ఫలితంగా 100,000 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. సమైక్య రాష్ట్రంలో పెండింగ్ లో పడ్డ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేశామన్నారు మంత్రి కేటీఆర్. కాళేశ్వరం లాంటి నూతన ప్రాజెక్టులతో తెలంగాణను ఒక సజీవ సాగునీటి క్షేత్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ సాగునీటి రంగ విజయాలతో కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అన్న తీరుగా అర్థం మారిందన్నారు. ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా వలసలతో అల్లాడిన మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ పచ్చగా మారి కేసీఆర్ సంకల్ప సిద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదల, చిత్తశుద్ధితో సమైక్య రాష్ట్రంలో దండుగలా ఉన్న వ్యవసాయం తెలంగాణలో పండుగగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. విద్యుత్, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడంతో 100,000 అదనపు ఎకరాలు సాగులోకి వచ్చి తాగు, సాగునీటి కొరత లేకుండా కడుపు నిండా నీళ్లు దొరుకుతాయన్నారు కేటీఆర్. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న తిండి గింజల ఉత్పత్తి ఇవాళ రికార్డు స్థాయిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. పండించిన ధాన్యాన్ని కొనబోమని కేంద్రం మొండికేస్తే 1,000 కోట్ల రూపాయలతో పండిన ప్రతి గింజను కొన్న రైతు పక్షపాతి ప్రభుత్వం తమదని కేటీఆర్ తెలిపారు.
వ్యవసాయ సంక్షోభాన్ని తట్టుకోలేక పంట పొలాల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా ఆహార ధాన్యాలను పండిస్తూ అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటుకు ముందు 4 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న గోదాముల సామర్థ్యాన్ని 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ తో పాటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 24 గంటల వ్యవసాయ విద్యుత్ ఎక్కడా లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 6 గంటల కరెంటుతో అరిగోసపడ్డ రైతన్నకు సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటును అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 36,703 కోట్ల రూపాయలతో విద్యుత్ రంగంలో మౌలిక వస్తువులను కల్పించి సాలీన దాదాపు 10,500 కోట్ల రూపాయల వ్యయంతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు అందిస్తుందన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందన్నారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 572 కోట్ల రూపాయలతో 2,601 రైతు వేదికలను తమ ప్రభుత్వం నిర్మించిందన్నారు. రైతు సంక్షేమం విషయంలో ఇదొక అపూర్వ విజయమన్నారు. రైతన్నల సమగ్ర సంక్షేమం అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేటీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ రైతాంగం తమకు మద్దతుగా నిలిచిందన్నారు. భవిష్యత్తులోనూ రైతన్నల ఆశీర్వాదం తమకు ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తమ ప్రభుత్వానికి అన్నదాతలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.